लवा। हाय कुशा। हाय लवा। हाय कुशा। Come, let's start. Friends, welcome to Lovers of Wonders. We are back again with new topic. Mummy, what is your topic? Do we want to go to some? At the end of the day, friends. లైన్ ఎక్స్టెన్షన్ ఇచ్చి అటు ఇటు పైకి గీసుకోండి ఫ్రెండ్స్. దానిపైన ఇంకో లైన్ గీసుకొని అటు ఇటు ఇలా జాయిన్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక కర్వ్ గీసుకోండి ఫ్రెండ్స్. కర్వ్ ఎక్కడ వరకు వస్తారో ఆ కర్వకు ఎక్స్టెన్షన్ ఇచ్చుకొని లైన్ గీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అటొక లైన్ ఇటు ఒక లైన్ గీసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇటొక కర్వ్ ఇటొక కర్వ్ ఇలా గీసుకోండి ఫ్రెండ్స్. ఐ లైన్స్ రెండు జాయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇటొక కర్వ్ ఇంకా ఇటొక కర్వ్ ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత దీన్ని కూడా ఇలా కొంచెం ఎక్స్టెన్షన్ తీసుకోండి ఫ్రెండ్స్. ఒక చిన్న రెక్టాంగిల్ గీసుకోండి ఫ్రెండ్స్. ఇలా కర్వ్స్ లాగా దిద్దుకొని రిసీవర్కి కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక సర్కిల్ గీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకు ఫోన్ వచ్చేస్తుంది, ఎక్కడో చూసినట్టుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక రౌండ్ గీసుకోండి ఫ్రెండ్స్. ఇలా కర్వ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక టూ లైన్స్ పెట్టి జాయిన్ చేయండి ఫ్రెండ్స్. అదే మనకి నంబర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ డ్రైవ్ చేయడానికి. రౌండ్ గీసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మన పాత కాలం ఫోన్ రెడీ అయిపోయింది. ఈజీ కదా గీయడం. చాలా చూద్దాం. నేను ఒక రెక్టాంగులర్ షేప్ బాక్స్ తీసుకొని నాకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ తీసుకొని ఫోన్ గీసుకుంటున్నా. కమాన్ ఫ్రెండ్స్, నా ఆండ్రాయిడ్ ఫోన్ అయిపోతుంది. దాని తర్వాత ఇవన్నీ జాయిన్ చేసుకోండి ఫ్రెండ్స్. స్కేల్ తీసుకొని దాని లోపల ఒక టిన్ లైన్ గీయండి ఫ్రెండ్స్. ప్లే బ్యాక్ బటన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దానికోసం నేను ఒక లైన్ గీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మన ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేస్తుంది. టెన్షన్ నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫోన్ అయిపోయింది ఫ్రెండ్స్. కూర్చో, మీకు హిస్టరీ చెప్తారు, మీరు వింటూ కలిసించండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా టెలిఫోన్ గురించి, ఇప్పుడు ఇంకొంచెం నేర్చుకుందాం. ఫోన్ ఎవరు కనిపెట్టారో తెలుసా ఫ్రెండ్స్? అలెగ్జాండర్ గ్రాహం బెల్. దీని వెనకాల ఇంకొన్ని మంది సైంటిస్టులు ఉన్నారు ఫ్రెండ్స్. 1854లో యాంటోనీ
అనే అతను టెలిఫోన్ లాంటి దాన్ని కనిపెట్టారంట ఫ్రెండ్స్. 1706లో ఎలిషా గ్రే అనే అతను వాటర్ మైక్రోఫోన్ వాడి టెలిఫోన్ని డిజైన్ చేశారు. 1876లో తివాదర్ అనే అతను టెలిఫోన్ స్విచ్ బోర్డ్ ఎక్స్చేంజ్ని కనిపెట్టాడంట ఫ్రెండ్స్. ఇక్కడే అసలు కథ ఉంది ఫ్రెండ్స్. 1876లో అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఫోన్ని కనిపెట్టాడని మనకు తెలుసు ఫ్రెండ్స్. అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఫోన్ కనిపెట్టడంలో ఒక పార్ట్ ఫ్రెండ్స్. మనకి సంబంధించి ఫస్ట్ పేటెంట్ రైట్ అనేది అతనికి వచ్చింది ఫ్రెండ్స్. అది యుఎస్పిటిఓ అనే గవర్నమెంట్ ఇచ్చింది ఫ్రెండ్స్. థామస్ ఎడిసన్ ఇన్వెంటెడ్ ద కార్బన్ మైక్రోఫోన్ విచ్ ప్రొడ్యూస్ ఏ స్ట్రాంగ్ టెలిఫోన్ సిగ్నల్. మనమున్న చోటు నుంచి దూరం వాళ్ళతో మాట్లాడడానికి డివైస్ కనిపెట్టానండి ఫ్రెండ్స్. మామూలు విషయమా ఫ్రెండ్స్, చాలా గ్రేట్ కదూ. సాంపల్కి పేటెంట్ రైట్స్ వచ్చిన తర్వాత 1880లో డిస్ట్రిక్ట్ టెలిఫోన్ కంపెనీ బెల్ టెలిఫోన్ కంపెనీ నుంచి రైట్స్ వచ్చాయంట ఫ్రెండ్స్. ఇది పేరు మార్చి కనెక్టికట్ టెలిఫోన్ అని పేరు పెట్టారంట ఫ్రెండ్స్. ఇప్పట్లో టెలిఫోన్ని తక్కువ మంది వాడేవాడంట ఫ్రెండ్స్. అప్పుడు టెలిఫోన్ బిల్ ఎంత వచ్చిందో తెలుసా ఫ్రెండ్స్ మీకు? $1.50 ఒక మంత్కి ఫ్రెండ్స్. సింబల్ సౌండ్ వాడి ఎలక్ట్రిక్సిగా మార్చి ఎలక్ట్రికల్ సిగ్నల్ని లిక్విడ్ ట్రాన్స్మిటర్ ద్వారా ఫుల్ స్ట్రెంగ్త్ ఉన్న ఎలక్ట్రికల్ సిగ్నల్గా మార్చి అందేలా పాస్ చేశారంట ఫ్రెండ్స్. అలాగే అటు నుంచి రివర్స్ ప్రాసెస్. తర్వాత దీని ఆఫీసెస్ వాళ్ళు బిజినెసెస్ వాళ్ళు వాడేవారంట ఫ్రెండ్స్. ఫైనల్గా టెలిఫోన్ అంటే ఏమర్థమైంది మీకు? టెలిఫోన్ ఈజ్ అ డివైస్ దట్ అలౌస్ టూ ఆర్ మోర్ పీపుల్ టు కమ్యూనికేట్ ఓవర్ ఎ లాంగ్ డిస్టెన్స్. ఎ ఫోన్ కన్వర్ట్స్ ఆడియో సౌండ్స్ ఇంటూ an electrical signal which is then sent over a cable or other communication channels. Friends, ఇందులో మీకు ఒక సరదాయిన విషయం చెప్పన ఫ్రెండ్స్. అసలు ఫోన్ ఎత్తగానే మనం హలో అని ఎందుకంటాం ఫ్రెండ్స్? దానికి ఒక కథ ఉంది ఫ్రెండ్స్. దానికి కారణం మార్గరెట్ హలో అనే ఆవిడ ఫ్రెండ్స్, గ్రాహం బెల్ గర్ల్ ఫ్రెండ్ అంట ఫ్రెండ్స్. ఇది ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం ఫ్రెండ్స్. కానీ నిజంగా వస్తే మార్గరెట్ అనే ఆవిడే లేదంట ఫ్రెండ్స్. హంబెల్ వైఫ్ పేరు మార్బెల్ గార్డెనర్ అంట ఫ్రెండ్స్. ఆయనకి అసలు గర్ల్ ఫ్రెండ్ లేదంట ఫ్రెండ్స్. పాతకాలం ఫోన్ ఎలా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్? అలా ఉంటుంది ఫ్రెండ్స్. గీసారి చూసారా, ఆ స్టేజ్ నుంచి చాలా డెవలప్మెంట్ జరిగేవంట ఫ్రెండ్స్. నేను ఇక్కడ కొన్ని పాత రకమైన ఫోన్లు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, అన్ని వేరియేషన్స్ ఉన్నాయో ఆండ్రాయిడ్ ఫోన్కి వచ్చాం. ఇప్పుడు మనకి ఫోనే ప్రపంచం ఫ్రెండ్స్. మన గ్రాహం బెల్ తాతని ఇప్పటికీ తెలుసుకుంటాం కదా ఫ్రెండ్స్. చాలా వాల్యుబుల్ గిఫ్ట్ కదా ఫ్రెండ్స్ మనకి ఇది. ఫోన్ ఎత్తగానే మనం హలో ఎందుకంటాము ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి దూరంగా ఉన్న వాడిని ఓయ్ అని పిలుస్తాం కదా ఫ్రెండ్స్. అలాగే గ్రాహం బెల్ టైంలో ఆ హోయ్ అని పిలిచేవాళ్ళంట ఫ్రెండ్స్. ఫోన్ ఎత్తగానే ఏమనాలో ఫస్ట్ తెలియకుండా ఆ హోయ్ అని గ్రాహం బెల్ అనేవాళ్ళంట ఫ్రెండ్స్. నేను పిలవాలంటే ఏదో ఒక పదం కావాలి కదా ఫ్రెండ్స్. అదే మనకి థామస్ ఆల్బా ఎడిసన్. ఆల్బా ఎడిసన్ ఇంకో వర్డ్ చెప్పారంట ఫ్రెండ్స్, అదే హలో అనేవాళ్ళంట ఫ్రెండ్స్. హలో మీన్స్ కాలింగ్ ఫార్ పీపుల్ టు లుక్ అవర్ సైడ్. హలో అని పిలిస్తే మన వైపు చూడమనంట ఫ్రెండ్స్. నుంచి ఫోన్ ఎత్తగానే హలో వాడడం మొదలుపెట్టాడంట ఫ్రెండ్స్. గ్రాహంబెల్ తాత మనకి ఫోన్ ఇస్తే ఆల్బా ఎడిసన్ మనకి హలో అనే వర్డ్ ఇచ్చాడు. ఫ్రెండ్స్ మన లవ్ గీసింగ్ డ్రాయింగ్ బాగుంది కదూ ఫోన్ గురించి. ఫ్రెండ్స్ టెలిఫోన్ ఎన్ని రకాలుగా డెవలప్ అయిందో ఇలా చూడండి. ఫోన్ మన చేతుల్లో ఉంటే గ్లోబే మన చేతుల్లో ఉన్నట్టు ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాం. మీరా కూర్చో.